تلنگانہ دیکھے نیوز میں آپ تمام کے خیر مقدمے بڑھتے ہیں خبر کے جانب۔ سکندرآباد پارلیمنٹ سے بی آر ایس پارٹی کے ایم پی کینڈیڈیٹ پدما راؤ گوڑ کے سلسلے میں آج سنت نگر کانسٹیٹنسی بی آر ایس پارٹی کی جانب سے ایک جنرل میٹنگ کا انعقاد ایس وی آئی ٹی کالج آڈیٹوریم پاٹنی میں منعقد کیا گیا۔ اس موقع پر سابقہ منسٹر و موجودہ ایم ایل اے تلسنی سرنواز یادو نے تمام تر تفصیلات سے واقف کروایا۔ بتایا گیا کہ اس میٹنگ میں محمود علی کے علاوہ ایم ایس پربھاکر راؤ، سکندر آباد اسمبلی پارلیمنٹری انچارج راجیو ساگر کے علاوہ مقامی کارپوریٹرس کولن لکشمن، ٹی مہیشوری، کورما ہیملتا، فارمر کارپوریٹرس نمنا شیشو کماری، اکولا روپا، ڈویژن پریزیڈنٹس کولن بارڈی، ہنمنت راؤ، اکولا ہری کرشنا، اتلی سرنواس گوڑ، گرم پون کمار گوڑ، وینکٹیشن راجو، ایسرو مہیش، اشوک یادو، پروین ریڈی، کرونا کر ریڈی، کشور سری ہری، انجنیلو، خلیل اخیل، کریم لالا، سری کانت ریڈی، ناگلو و دیگر قائدین موجود تھے۔ اس موقع پر ایم پی کینڈیڈ پدما راؤ گوڑ نے تمام تر تفصیلات میں بتایا کہ بی آر ایس پارٹی نے حیدرآباد کے اندر سات میں سکندرآباد پارلیمنٹری کانسٹیٹنسی کی جملہ سات میں سے چھ اسمبلیز میں جیت حاصل کی تھی، جو کہ بہترین میجورٹی کے ساتھ حاصل کی۔ اس موقع پر دانند ناگیندر کو بھی تنقید کا نشانہ بتایا کہ وہ انہوں نے پارٹی سے جیتنے کے بعد دوسری پارٹی میں جا کر وہ ایم پی کا الیکشن لڑ رہے ہیں، وہ کہاں رہیں گے، کب رہیں گے، کیسے رہیں گے، انہیں خود کو پتہ نہیں ہوتا، وہ بار بار دل بدلو کی حیثیت سے کام کرتے آئے ہیں۔ اس موقع پر انہوں نے کے سی آر کی جانب سے گزشتہ میں کیے گئے حکومت کے کارناموں کا بھی تذکرہ کیا۔ بتایا گیا کہ کے سی آر اس موقع پر بس ٹرپ میں پورے ریاست تلنگانہ کے دورے پر ہیں اور لوگوں کو پانی کی قلت کا انہوں نے تذکرہ کیا۔ چھ گارنٹیز کے کانگریس پارٹی کی جانب سے کیے جانے والے اعلان کو بھی انہوں نے تنقید کا نشانہ بنایا۔ اگر ابھی تک آپ نے چینل کو سبسکرائب نہیں کیا تو فوری کر لیں۔ عالمی ملکی ریاستی مقامی خبروں کے لیے دیکھتے رہیے آپ کا اپنا چینل తెలంగాణ దక్కన్ న్యూస్. కోవాలి అలాగే మన క్యాండిడేట్ అయిన పద్మన గారిని అత్యధిక మెజారిటీతో అర్ధగంట గంట అంతకు అంటే ఒక మరు రోజుకి మాత్రం ఆ పని ముగించే విధంగా చూస్తుంది. ఎలక్షన్ల ముందుకు కోట్ల రూపాయలు పెట్టి మనము ఎన్నో ఫౌండేషన్లు వేసుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేపెట్టినాం, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించారు. మన సికింద్రాబాద్ టైగర్ పచ్చన్న గారికి, అలాగే మన సనాతన టైగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిచ్చేసిన వాళ్ళు కూడా నిరంతరం ప్రజల మధ్యన ఉండి అనేకమైనటువంటి అంశాలలో ముందుకెళ్ళాం. సేమ్ టైం మన కార్యకర్త నాయకులు కూడా ఏం ఆశించకుండా ఎప్పుడు చూసినా ప్రజలు, ప్రజా సమస్యలు మనం నిరంతరంగా, మనకిప్పుడు హాలిడే పీరియడ్, మనం ఫుల్ హాలిడేలో ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పద్మారావు గారి పేరు అనౌన్స్ కాగానే ప్రజలలో కూడా అరే బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ కేసీఆర్ గారు పంపించారు అని చెప్పి మరి ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మనం అసెంబ్లీ ఎలక్షన్ ఏ విధంగా అయితే ఫైట్ చేసినామో డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్ కూడా అదే పద్ధతిలో మనం పోరాటం చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను మీకు పదే పదే గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకుండా నేను చెప్పేదల్లా మొదటి నుంచి ఒకటే, మీకు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఏ కార్యక్రమాలాగినాయి మన గవర్నమెంట్ పోయినంత మాత్రాన చేయకపోతే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోయిండొచ్చు ఈ ప్రభుత్వం, కానీ చేపిస్తాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేపిస్తాం. బట్ నిరంతరంగా జరిగే కార్యక్రమాలు, ఎవరిదో పెళ్లి ఉంది, ఎవరిదో సావు ఉంది, ఎవరికో ఆర్థిక ఇబ్బంది ఉంది, ఆ పనులేమన్నా ఆగినాయా? ఆగినాయా? ఎక్కడ నాగినాయా? అవి నిరంతరంగా కొనసాగుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు కేసీఆర్ గారు బస్ యాత్రకు బయలుదేరిండు, బట్ గ్రామీణ ప్రాంతంలో కరెంటు లేదని, నీళ్లు లేవని, తాగడానికి కూడా నీళ్లు లేవని మరి ఎక్కడ చూసినా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే ఈ ప్యాట్నీ సెంటర్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు 5 గ్యారంటీలు అమలు చేసారంట. మనం ప్రజలమే కదా, 2500 వచ్చినాయమ్మా ఎవరికన్నా,
అది ఒక గ్యారంటీ కదా. పోనీ 2000 పెన్షన్ 4000 ఇస్తుండ్రా ఎక్కడన్నా, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది ఇచ్చిండ్రా, దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు అన్నది ఇస్తుండ్రా, 200 యూనిట్లు అది కొంతమందికి ఇస్తుంది, ఆ కొంతమందికి ఇస్తున్నారు ఇప్పుడే ఇమ్రో చెప్పిండు, ఒక్క పాయింట్ ఎక్కువైనా మళ్ళీ మొత్తం బిల్లేస్తున్నారని చెప్పి. గ్యాస్ సిలిండర్ పరిస్థితి అదే, ఇప్పుడు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు చెప్పిండ్రా అవి తీసుకురమ్మని. మరి రైతులకు రైతు బీమా ఇస్తలేరు, రైతు భరోసా ఇస్తలేరు. మరి అదేవిధంగా యూరియా విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు ఉండే ఆస్కారం లేదు. మెంబర్షిప్ కూడా డిజాల్వ్ అయిపోయింది అని చెప్పేసి మరి మధ్య డిమాండ్ చేసాం, రాజీనామా చేసి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికల బరిలోకి రమ్మంటే రాజీనామా మాత్రం చేయలేను, ఎమ్మెల్యే ఉండి మళ్ళీ పార్లమెంట్కి ఎలక్షన్ కొట్లాడుతుందని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగి పెట్టారు. రాజీనామా చేసేసి రాదు చేయను అని అంటుంటారు. అంటే ఆయన నమ్మకం లేదనుకుంటా బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని చెప్పేసి. అంటే తెలంగాణ సామెతలు బాగుంటాయి ఏమనుకోవద్దామా, రాజీనామా చేస్తే ఉన్నది పోతుంది ఉంచుకుని అది పోతుంది అన్నట్టు మళ్ళీ నా పరిస్థితి ఏమైతే అని ఎమ్మెల్యే రాజీనామా మాత్రం చేయను అంటున్నాను. ఈ ఆయన పరిస్థితి అది బాగుంటే టైంల హైదరాబాద్ జగన్నగరం లోపల 7 శాసనసభ నియోజకవర్గాలంటే ఇంచుమించు సిటీ అంతా కవర్ అవుతా ఉన్నది మనం. ఒక ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ కంప్లీట్ వస్తూ ఉన్నది ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వల్ల. అంతటా కూడా బలమైన శాసనసభ్యులు బలమైన క్యాడర్ ఉంది మనం. ఒక సన్నకారులనే అంటే మొత్తం మంది వచ్చిన రాలేదు, రిజిస్టర్ పెట్టినే మళ్ళీ ఎంతసేపు మాట్లాడతానని సీనియర్ చెప్తా ఉన్నాడు. బయట డివిజన్ వైజ్ రిజిస్టర్ పెట్టాను. ఇంతమంది కార్యకర్తల వల్ల ఒక్క శాసనసభ నియోజకవర్గం ఉంటే ఎంటైర్ పార్లమెంట్ 7 శాసనసభ నియోజకవర్గం మన బలవంత మనమంతా ఓటర్ గారు పోయినామంటే మళ్ళీ మన తప్ప వేరే క్యాండిడేట్ ఎవరు వేరే పార్టీ కార్యకర్తనే కనిపించాడు. మనం ఎక్కడ చూసినా ఈ టీఆర్ఎస్ బంధువులు బలమే కనిపిస్తుంది. ఎంత శక్తివంతమైన పక్కనది ఆర్గనైజేషన్ మన టీఆర్ఎస్. నో డౌట్ ఎన్నికలలో వస్తూ ఉంటాయి, మేము కూడా చాలా సందర్భాలు చాలా ప్రభుత్వాలను చూసినాం. ఒక 10-12 సంవత్సరాలు కాదనే ప్రభుత్వాలు మారుతుంటాయి, మళ్ళీ అవే ప్రభుత్వాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. మొన్న కనుక 10 సంవత్సరాలు కనుక మనం అధికారంలో కాంగ్రెస్ ప్రతిపక్షం అంటే చెప్పుకోలేని విధంగా ఆ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిపక్షం రాలేదు. ఈసారి అసెంబ్లీలో మనం తక్కువలేము, మనం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఈ 39 మంది కూడా డైనమిక్ ఎమ్మెల్యేలే ఉన్నారు మన అసెంబ్లీలో. ఓ దుర్మార్గుడు ఒకటి అదే నాగేంద్ర అటువంటి వాళ్ళు పార్టీ మార్చి మళ్ళీ ఇంకో దాంట్లో లేదు, దాంట్లో మనకు వచ్చిన నష్టమే లేదు. గ్యారంటీగా మళ్ళీ ప్రభుత్వం మన ప్రభుత్వమే వస్తుంది. మీరంతా తగిన స్థానాలలో మీ కార్యకర్తలు కూడా ఈసారి మొన్న జరిగినాయా జరగలేదా, ప్రభుత్వం కొత్త వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఏ స్థాయిలో తీసుకోవాలి ఎట్లా ఉద్ధరించాలి ఈ బడ్జెట్స్ ఏం పెట్టాలని చెప్పేసి దాంట్లో ఉండి కార్యకర్తలు కొద్దిగా నష్టం జరిగిన మాట మాత్రం వాస్తవం. పదవులు ఉన్నా కానీ మనం ఫిల్అప్ చేయలేకపోయినాం. ఆ దిశగా మీ అందరికీ బహుశా చేయకుంటే ఏమైనా చేయకపోయినా కానీ అది కావాల్సిన ముందు చేసిన పరిస్థితి కాలేదు. తెలంగాణ నిర్మాణం జరగాలి, ఈ తెలంగాణ పునర్నిర్మాణం చేసి ఏ విధంగా ఈ దేశంలో నిలబెట్టాలని చెప్పి ఒక తపన తప్ప మీకు ఏదైనా చేయొద్దని ముఖ్యమంత్రి గారు లేకుంటే మాకు లేకుంటే. చాలామంది మమ్మల్ని కూడా అడిగారు ఆయన డైరెక్టర్లు ఎన్ని మమ్మల్ని అని చెప్పారు, కానీ జరిగిన వాస్తవం మాత్రం ఒకట. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు అయిపోయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కావడం జరిగింది. చూస్తూ వస్తూ 15-20 రోజుల లోపల ఈ ఎన్నికలు కూడా జరిగిపోతాయి, ఎన్నికలు విధంగా మరుస్తాయి. గ్యారంటీగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం కైవసం చేసుకుంటున్నాం, మన టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. ఇది ఒక సర్వేల రిపోర్టే కదా, అన్ని విధాలుగా మనం ఎక్కడ చూసినా కానీ అప్పగానే ఉన్నాం. బహుశా